అసెంబ్లీ సమావేశాలు రచ్చరచ్చగా సాగాయి. రుణమాఫీ మీద ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలందరినీ సభ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్ మధుసూదన్ ఆచారి. ఎంఐఎం జానారెడ్డి, ఎర్రబెల్లి, ఆర్ కృష్ణయ్య మినహా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలందరినీ ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. మొత్తం 29 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్. అయితే సభ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కూడా సభలోనే ఆందోళనకు దిగారు ఎమ్మెల్యేలు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద బైఠాయించారు. ప్రభుత్వ వైఖరి తప్పుపట్టారు. అంతకుముందు ప్రశ్నోత్తరాలకు ప్రభుత్వం సమాయత్తం కావడంతో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. రైతు రుణమాఫీ అంశంపై పట్టుపట్టాయి. అయితే బీఎస్ఈలో చర్చించినట్టు 2 రోజుల పాటు రైతుల అంశాలపై చర్చించామని ప్రభుత్వం కూడా సమాధానం చెప్పిందన్నారు. శ్రీమతి పద్మావతి విషయంలో నల్లమాద గారు, శ్రీమతి కొండా సురేఖ గారు, శ్రీమతి గొంగిడి సునీత గారు, శ్రీమతి కోవాల లక్ష్మి గారు, శ్రీమతి బొడియ శోభ గారు అడిగిన ప్రశ్న. దీంతో ప్రతిపక్షాలు నిరసనకు దిగే స్పీకర్ పోడియం దగ్గర ఆందోళన చేపట్టాయి. అయితే సభ్యులు తమ సీట్లలో కూర్చోవాలని సూచించారు స్పీకర్ మధుసూదనాచారి. కానీ సభ్యులు నిరసన కంటిన్యూ చేశారు. వాయిదా తీర్మానాలపై చర్చించాలని పట్టుపట్టారు. ఇప్పటికి కూడా సభను అడ్డుకోవడమే లక్ష్యంగా ఒక ఎజెండాతో వచ్చి ఇతర సభా కార్యక్రమాలని అడ్డుకుంటున్నందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో అధ్యక్ష, ఐ బెగ్ టు మూవ్ దట్ ద అండర్ సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 340 ఆఫ్ ద అసెంబ్లీ రూల్స్ దట్ ద ఫాలోయింగ్ మెంబర్స్ నేమ్డ్ బై ద హానరబుల్ స్పీకర్ బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ ద రిమైనింగ్ ఆఫ్ దిస్ సెషన్. శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు, డికే అరుణ గారు, ఎన్ భాస్కర్ రావు గారు, మల్లి భట్టు విక్రమార్క గారు, డాక్టర్ చిన్నారెడ్డి గారు, టి జీవన్ రెడ్డి గారు, పద్మావతి రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, ఏ సంపత్ కుమార్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వంశీ చందర్రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రామ్రెడ్డి వెంకటరెడ్డి గారు, ఏ గాంధీ గారు, ఎం గోపీనాథ్ గారు, టి ప్రకాష్ గౌడ్ గారు, ఎస్ రాజేందర్ రెడ్డి గారు, ఏ రేవంత్ రెడ్డి గారు, జి సాయన్న గారు, ఎస్ కేపి వివేకానంద్ గారు, అదేవిధంగా జి కిషన్ రెడ్డి గారు, కె లక్ష్మణ్ గారు, ప్రభాకర్ గారు, చింతల రామచంద్రారెడ్డి గారు, పి వెంకటేశ్వర్లు గారు, రవీంద్ర కుమార్ గారు, సునం రాజయ్య గారు, మాధవ్ రెడ్డి గారు. మోషన్ మోడ్. ది క్వశ్చన్ ఇస్ దట్ ది మెంబర్స్ హూమ్ నేమ్స్ ఆర్ రెడ్ అవుట్ బై ది మినిస్టర్ బి సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీసెస్ ఆఫ్ ది హౌస్ ఫర్ ది రిమైండర్ డేస్ ఆఫ్ దిస్ సెషన్. దోస్ హూ ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే ఎస్, దోస్ హూ ఆర్ అగేన్స్ట్ ప్లీజ్ సే నో. I have it. The motion is carried and the members whose names are read out by the minister are suspended from the services of the house for the remainder of this session. I appeal the suspended members to leave the house. I appeal the suspended members to leave the house. రైతులకు సంబంధించి అన్ని విషయాలు కులాంకుషంగా చర్చించిన తర్వాత కూడా మళ్లీ అదే విషయంపై పట్టుబట్టడం ప్రతిపక్షాలకు సరికాదన్నారు సీఎం కేసీఆర్. అడగరాని కోరికలు కోరడం ఎంతవరకు సమంజసమో ప్రతిపక్షాలు ఆలోచించుకోవాలన్నారు. డెమోక్రసీలో ఏదైతే ఉందో డెఫినెట్గా ప్రభుత్వ నిర్ణయాన్ని చెప్పిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఆ నిర్ణయం వారికి నచ్చకపోతే డెమోక్రటిక్ ప్రాసెస్ ఉంది. యు కెన్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ యువర్ రిసెంట్మెంట్. మేము సభనే జరగనీయం, ఇదే ఏకసూత్ర కార్యక్రమం అధ్యక్ష. మోర్ దాన్ 2/3 మెంబర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రన్నింగ్ ద హౌస్. 1/3 కూడా లోపలకున్న సభ్యులు జరిగే తీరాలంటే దానికి వేరే పద్ధతులు ఉంటాయి అధ్యక్ష, అది వారే ఆలోచించుకోవాలి. యూ హ్యావ్ ఆల్ రైట్స్ రిజర్వ్డ్ విత్ యూ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెమోక్రసీ. యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ రిసెంట్మెంట్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు డూ దాట్. కానీ మేము సభ జరగనీయము, ఇదే ఏకసూత్ర కార్యక్రమం అంటే మటుకు అది వారి విజ్ఞతగా వదిలేస్తాం అధ్యక్ష, తమరు నిర్ణయం తీసుకోవాలి.